అందరికీ నమస్కారము. ఇప్పుడు నేను చెప్పబోయే కీర్తన గోవింద గోవింద అనే కీర్తన అండి. 61వ పాటగా చెప్తున్నాను. బృందావని రాగం. చిద్రస్ర గతి చిద్రస్ర జాతి ఆదితాళము. ఆరోహణ క్రమం షడ్యమము రీటు చతుస్థులు త్రిషమము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీటు కాకలి నిషాదము అలాగే పైషడ్యమము. అవరోహణ క్రమంలో నీటు వస్తుంది, నీటుకు బదులు నీవన్ వస్తుందండి. అంటే నీవన్ వస్తుంది, నీవన్ కైసిక నిషాదం వస్తుంది. ఆరోహణ క్రమంలో నీటు వస్తుంది, అవరోహణ క్రమంలో నీవన్ వస్తుంది, అంతే తేడా. అయితే నేను ఎక్కడెక్కడ నీవన్ వస్తుంది అనేది మీకు నోట్ చేసి పెట్టాను చూడండి. ఏమీ రాయకపోతే నీటు, ఏమన్నా పైన ఇలా నోట్ చేసి పెడితే నీవన్. ఇది జాగ్రత్తగా చూసుకొని వాయించుకోండి. ఇదిగోండి ఎక్కడెక్కడ నీవన్ వస్తుంది అనేది నేను నోట్ చేసి పెట్టాను. మొదటిగా పల్లవి స్వరము సని సరి సరి సని ప మరి రే మరి మరి సని సని స మరి రే మా పని నీ స స మరి మరి సని సని పని మా ప సని స మరి మరి సని ప మరి రే మరి మరి సని స ని సరి ప మరి మరి రే మరి మా ప నీ స స స ని సరి మరి సని స ని పని మా ప సని స మరి మరి సని ప మరి రే మరి మరి స నీ స నీ సరి ప మరి మరి రే సని సరి స. పల్లవి సాహిత్యము గోవింద గోవింద ఎని కొలువరే గోవింద ఎని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే గోవింద ఎని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే. తర్వాత చరణము స్వరము సని సరి సరి సని పని ప మరి రే మరి సని సని స మరి రే మా పని నీ సని పని స సని మరి మరి సని సని పని మా ప సని స మరి మరి సని పని ప మరి రే మరి సని స రే ప మని ప మరి రే మా పని నీ సని పని స స మరి మరి సని స ప ప ని సరి రీ 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 మరి సని స ని స మరి రి మ ప మ మరి రి మరి సని స నిరి స ని ప ని ని ప మరి మ ప ని స ప ప ని సరి రీ 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 మరి సని స స మరి ప మ ని ప మరి రి మ ప మ మరి రి మరి సని స నిరి స ని ప ని ని ప మరి మ ప స ని ని స నీ నీ స నీ నీ రీ మరి స నీ స నీ నీ స నీ నీ స నీ నీ రీ మరి స నీ స. తర్వాత చూడండి, ఈ చరణం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ గుర్తుల మధ్య ఉన్న స్వరాన్ని వాయించాలి. ఆ గుర్తుల మధ్య ఉన్న స్వరం ఎక్కడుంది అని అంటే చూద్దాము. ఇదిగోండి 61/2 రెండో పేజీలో ఇదిగోండి ఈ గుర్తులున్న స్వరం, ఈ రెండు గుర్తులు మధ్య ఉన్న స్వరం చూసారా. నీ నీ స నీ నీ స నీ నీ రీ మరి స నీ స స నీ స మరి మరి స నీ ప మరి రీ మరి మరి స నీ స నీ సరి ప మరి మరి రీ స నీ సరి స. ఇది వాయించాలి. తర్వాత ఫస్ట్ చరణము సాహిత్యము హరియ చూతయని అడరే పురుషోత్తమయని పొగడరే హరియ చూతయని అడరే పురుష
ಶೋತಮಾಯನಿ ಓಗಡರೆ ಹರಿಯ ಚುದಯನಿ ಹಾಡರೆ ಪುರುಷೋತ್ತಮಾಯನಿ ಓಗಡರೆ ಪರಮ ಪುರುಷಾಯನಿ ಪಲುಕರೆ ಸಿರಿವರಯನು ಜುನು ಚಲಗರೆ ಜನುನು ಪರಮ ಪುರುಷಾಯನಿ ಪಲುಕರೆ ಸಿರಿವರಯನು ಜುನು ಚಲಗರೆ ಜನುನು ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ 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 ಯನಿ ಕುಲುವರೆ ಗೋವಿಂದ ಯನಿ ಕೊಲುವರೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಯನಿ ಕುಲುವರೆ ఇప్పుడు ఫస్ట్ చరణం అయిపోయిందండి. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ పేజీ 61/1 ఫస్ట్ పేజీ ఇది. అలాగే ఇది రెండో పేజీ. రెండో పేజీలో ఈ గుర్తులు పెట్టుకోండి, ఈ గుర్తులు చూడండి. మనం ప్రతిసారి చరణం అయిపోయినప్పుడు ఇది వాయించాలి. తర్వాత రెండో పేజీ, మూడో పేజీ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. తర్వాత నాలుగో పేజీ చూడండి. నాలుగో పేజీలో రెండో చరణం కూడా ఉంది. ఇప్పుడు రెండో చరణం కూడా చెప్తాను నేను. ఫస్ట్ చరణానికి రెండో చరణానికి చిన్న డిఫరెన్స్ ఉందండి. రెండో చరణము మూడో చరణము ఒకలాగానే ఉంటుంది. అయితే ఫస్ట్ చరణంకి రెండో చరణానికి మూడో చరణానికి తేడా ఏంటంటే, ఇదిగో చూడండి, మనకి ఫస్ట్ చరణంలో ఇలా జాగా లేదు. రెండో చరణానికి మూడో చరణానికి ఇలా జాగా పెట్టి పాడాల్సి వస్తుంది. జాగా అంటే ఏంటో తెలుసు కదా మీకు. ఫస్ట్ ఇలా సెమీ కాలన్ కానివ్వండి, కామా కానివ్వండి, ఇలా వస్తే దీన్ని జాగా అంటారనమాట. తాళానికి మనం ఇప్పుడు తాళం వేయాల్సి వచ్చినప్పుడు అలా బీట్ కొట్టు చూడండి. తక నిజ నిజ నిరిజ నిభ నిభ మరిది మరి సని సరి మరి తక అని అనుకోవాల్సి వస్తుంది. ఇలా సెమీ కాలన్ ఉంటాయి, దాన్ని జాగా అంటారనమాట. అయితే ఇప్పుడు చూడండి రెండో చరణము. నిజ రిజ నిరిజ నిభ నిభ మరిది మరి సని సరి మరి. ఇదిగోండి నాలుగో పేజీ అయిపోయింది. తర్వాత ఐదో పేజీ. రి మ ప ని నిజ ని ప ని స స నిజ రి మరి స ని స ని ప ని మ ప నిజ రిజ నిరిజ నిభ నిభ మరిది మరి స ని స రి ప మ ని ప మరి రి మ ప ని నిజ ని ప ని స స నిజ రి మరి స ని స. తర్వాత ఆరో పేజీ. పని సరి సరి రి 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 మరి సని సని సమరి రి మ ప మ రి మ రి మ ప మ రి మరి ని స స స ని స ని ప ని ని ప మ రి మ ప ని స పని సరి సరి రి 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 మరి సని స స మరి ప మరి ప మరి రి మ ప మ రి మరి ని స స స ని స ని ప ని ని ప మ రి మ ప స ని ని స ని ని స ని ని రి మరి స ని స. 61/7 పేజీ అండి. 61/7 సేమ్ ఇందాక మీకు ఫస్ట్ చరణం తర్వాత, అదే ఫస్ట్ చరణం ముందు ఇలానే సేమ్ వచ్చింది, అదే చూడండి. తర్వాత మళ్ళీ చరణం అయిపోయిన తర్వాత సేమ్ ఈ గుర్తులు మీకు గుర్తుండే ఉంటాయి. ఇందాక ఫస్ట్ చరణం తర్వాత నేను ఈ గుర్తులు చూపించాను, మళ్ళీ సేమ్ ఆ గుర్తుల మధ్య ఉన్న స్వరాన్నే వాయించాలి. మళ్ళీ ఒకసారి రెండో చరణం చూడండి, స్వరం మళ్ళీ ఒకసారి చెప్తాను. రెండో చరణం ని స రి స ని రి స ని భ ని భ మరి రి మరి స ని సారి మరి రి మ ప ని నిజ ని భ ని స స నిజ రి మరి స ని సా ని భ ని మ ప ని స రి స ని రి స ని భ ని భ మరి రి మరి స ని సా రి ప మ ని భ మరి రి మ ప ని నిజ ని భ ని స స నిజ రి మరి స ని సా పని సరి సరి రి 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 మరి స ని స ని ద మరి రి మ ప మ రి మ
पिमा पमा रि मरी नि सा सा नि ध नि प नि नि प म रि म प नि स प नि स रि स रि 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 मरि ज नि स सा म रि ब म नि प म रि रि म प म रि मरि नि स सा नि ध नि प नि नि प म रि म प स వాళ్ళు ఒకసారి చూడండి, స్వరం చూసుకోండి, రాసుకో కూడా. ఇది నాలుగో పేజీ. తర్వాత నెక్స్ట్ ఈ బుక్ అయిపోయిందండి, సెకండ్ బుక్ పెట్టాను, ఇది ఐదో పేజీ. తర్వాత ఆరో పేజీ. తర్వాత నెక్స్ట్ ఏడో పేజీ. నీ నీ సా నీ నీ సా నీ నీ రి మరి సా నీ సా గోవింద 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 హరి గోవింద. అది టూ టైమ్స్ వాయించాలి. తర్వాత ఇది మూడవ చరణము చూడండి, రెండవ చరణము మూడవ చరణము ఒకలానే పాడాలి, అలాగే ఒకలాగే వాయించాలి. అయిపోయింది, పాట అయిపోయింది. అలాగే ఇప్పుడు రెండవ చరణం సాహిత్యం వినిపిస్తాను మీకు. తక పాండవ వరదాయని పాడరే అండజవాహనుని అండజవాహను గొనియడరే పాండవ వరదాయని పాడరే అండజవాహను గొనియడరే కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే దండితో మాధవునినే తలచరే జనులు కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచరే జనులు కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచరే జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 అని కొలువరే గోవింద అని కొలువరే గోవింద గోవింద అని కొలువరే తర్వాత మూడవ చరణము దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బ్రతుకరే జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 అని కొలువరే గోవింద అని కొలువరే గోవింద గోవింద అని కొలువరే.